తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే బైన్సాను దత్తతకు తీసుకుంటానని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇరు వర్గాల మధ్య ఘర్షణలో అరెస్టులయ్యి జైలు అనుభవిస్తున్న సోదరులకు బీజేపీ పార్టీ అధికారం రాగానే వాళ్ళపై ఉన్న పీడీ యాక్ట్ ఎత్తివేసి వాళ్ళకు ఉద్యోగం ఇప్పిస్తామని సభలో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2008 సంవత్సరంలో రేషన్ కార్డుల జారీ చేసినా ఎప్పటి వరకు కొత్త రేషన్ కార్డుల జారీ చేయడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. హిందూ కుటుంబాలు అన్నిటికి తెగించి అన్నిటికి భరించి భారత్ మాతకి జై అంటూ ఇవర ధర్మ రక్షణ కోసం కష్టపడి ఇదేనా జోషన్ నేను ముందుగా మీ అందరికి రెండు చేతులు జోడించి దండం పెడుతున్నాను. మైసాలు మామూలు కాదన్న దగ్గరన్న బాగా నేను మిమ్మల్ని పోడడానికో రెచ్చగొట్టడానికో రాలేదన్నా. మాకు కూడా ఇంకా జోష్ అందరికి ఇంకా జోష్ రావడానికి ఒక్కసారి మీ దర్శనం చేసుకుంటే మా లోపల కూడా ఆవేశం ఇంకా అందుకే ఇస్తామనేది ఒక్కసారి. ఎవరైతే హిందూ యువకులు హిందూ కుటుంబాలు అన్నిటికీ తెగించి అన్నిటికీ భరించి భారత్ మాతకి జై అంటూ ఇవాళ ధర్మ రక్షణ కోసం కష్టపడి అవసరమైతే జైలు కూడా పోయి పీడీ యాక్ట్లకు భరించడానికి ఆ కుటుంబాలకు ఒక్కసారి మీరందరూ కరతాల తనుల వద్ద ఒక్కసారి భరోసా కల్పించండి అన్న. రేపు బైన్సాకు భరోసా కల్పించడానికే భారతీయ జనతా పార్టీ ఈ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రను ఇక్కడ ప్రారంభించడమన్న. నా హిందూ వాయిని తమ్ముళ్లకు నా హిందూ వాయిని అన్నలకు ఒక్కసారి రెండు చేతులెత్తి చప్పట్లతో స్వాగతం పలుకుతున్నాను. ఆశీర్వాదం మంచిదన్న. ఏం తప్పు చేసిందన్న చాలా కొడుకులు నా తమ్ములను నా అన్నలను నా కుటుంబాలను ఇలా కనీసం సంక్రాంతి పండుగ చేసుకోకుండా ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో దాన్ని గురించి కాపాడడానికి ఆ కుటుంబాలను కాపాడడం కోసం నా హిందూ వాయిని తమ్ముళ్ళు ధైర్యంతో పోరాటం చేశారన్నా.